ఈరోజు మనం సింగనమల నియోజకవర్గం ఈ టూ మెన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక సభ ఫస్ట్ ఏదైతే ఒక్కొక్క మండలం నుంచి పెట్టాలనే ఉద్దేశంతో నార్పల్ నుంచి స్టార్ట్ చేశారు. ఈరోజు మనం ఈ జనం చూస్తుంటే ఇప్పటికే ఈ సింగనమల నియోజకవర్గం 100% మనం తెలుగుదేశం అభ్యర్థిని ఏ అభ్యర్థికి ఇచ్చినా మనం గెలుస్తామనే ధీమా ఈరోజే స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో మనం ఇలాంటి సభ మన మండలాల్లో ఎప్పుడూ పెట్టలేదు, ఇప్పుడిప్పుడే ఇది పెట్టాం. ఇంకా మనకి ఇప్పుడే ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎలాంటోడో ఇటువంటి వరిష్ట ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే లేడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఇప్పుడు పక్కన రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు రోజు ఏదో ఒక పని పైన బయటకు వస్తుంటే ఆయన బంగ్లా తప్ప ఈ రోజుకి దాదాపు 2.5 సంవత్సరం అయింది. ఆయన ఆదాయాలు ఆయన సొంత వనరుల కోసమే ఆయన ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఎనిక్కి వెళ్ళినాం మనము. ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఈ అనంతపురం జిల్లాలోనే మనకి ఎంతో పెద్ద పరిశ్రమ భారతదేశంలోనే మనకి సెకండ్ కియా ఫ్యాక్టరీ తెచ్చాడు, ఇంకా చాలా తెచ్చాడు. అలాంటిది మనం గతంలో కానీ మనం కార్యకర్తలు మన ఎవరు మనం చేసుకున్న ఇదో కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ వరిష్ట ఎమ్మెల్యేలను చేసుకున్నాం. రాబోయే కాలంలో కానీ మనం తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ ఎస్ఎల్ఏ ఎస్సీ నియోజకవర్గం మనకి ముందు నుంచి సెంటిమెంట్ ఉంది. సింగనమల్ల ఎవరు ఎమ్మెల్యే అయితే మనకి పైన కానీ ముఖ్యమంత్రి మనం ఇక్కడ అధికారము ఎమ్మెల్యే అయితే పైన కానీ మన సార్ని మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలుగుతాం. ఇంకా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ కానీ మనం గార్లదిన్న పెడుతున్నాం. ఒక్కొక్క మండలం గార్లదిన్న అయిపోయిన నుంచి బుక్రాయ సముద్రం ఒక్కొక్క మండలంలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మన కార్యకర్తలు ఆత్మీయులు ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ఇది ఉన్నాయి అంతా ఒకటే. మనమేమి వేరే ఇప్పుడు రానోళ్ళేం మనకి శత్రువులు ఉన్నట్లు కాదు. తెలుగుదేశం పార్టీ ఇది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ టూ మెన్ కమిటీ వేశారో ఇది ఆయన ఎట్లా అంటే ఎంత సర్వేలు చేసి వేసింటారో మనకి ఎవరైతే ఈ కమిటీ ద్వారానే మనకి పార్టీకి మనం ముందుకు పోతాం కానీ ఇంకొకరు చెప్పినట్లు కాదు. మనకు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఇక్కడ నో గ్రూప్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు అధిష్టానం. మనకు అధిష్టానం ఏమి ఇచ్చిందో తూచా తప్పకుండా మనం కార్యకర్తలతో అందరితో ఏ ఒక్కరు నాయకుడు మనకి అగ్నిస్ట్ కాదు అందరినీ కలుపుకొని పోతారని ఈ టూ మెన్ కమిటీ కానీ మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కొన్ని కొన్ని వర్గాలు ఉన్నమాట వాస్తవమే, కానీ రాబోయే రోజుల్లో ఈరోజు కానీ మేము అదే ఇది